పుదీనా రైస్ విత్ చికెన్ లెగ్ పీసులు అది కూడా తందూరి టైప్లో ఓవెన్లో కాకుండా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో రెండే స్పూన్ల ఆయిల్తో ప్రెషర్ కుక్కర్లో ఈ లెగ్ పీసులు చాలా టేస్ట్గా ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఉప్పు కారం కొత్తిమీర కాన్ఫ్లోర్ పసుపు చాట్ మసాలా గరం మసాలా తందూరి మసాలా కొంచెం పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి రెండు లెగ్ పీసులు తీసుకొని వీటన్నిటినీ లెగ్ పీసులకి బాగా మసాజ్ చేస్తున్నట్టుగా ఇలా ఒక్క రెండు మూడు నిమిషాలు బాగా మసాజ్ చేస్తున్నట్టు లోపల దాకా వెళ్ళేటట్టు ఇలా పూసుకొని రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి రెండు గంటల సేపు లేదా ఒక డే ఓవర్ నైట్ ఉంచుకున్నా పర్వాలేదు బయటికి తీసిన తర్వాత ఇలా రెండు స్పూన్లు నూనె వేసి మళ్ళీ ఆ నూనె కూడా వీటంతా పట్టించాలి ఇదే మనం వేసే నూనె ఇంకా నూనెయ్యాం ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకొని ఒక్క స్పూన్ నూనె వేసి ఈ ప్రెజర్ కుక్కర్ అడుగంతా ఇలా రాసుకోవాలి రాసుకొని ఈ లెగ్ పీసులని దానిమే పెట్టుకొని మిగిలిన మసాలా అంతా కూడా కుక్కర్లో వేసేసుకోవాలి ఏమీ లేకుండా వేసుకోవాలి మొత్తం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని పొయ్యి మీద పెట్టి ఈ మసాలా అంతా ఎటు కింద కారిద్ది కాబట్టి చికెన్కి మళ్ళీ కారం తగ్గుతుందని ఇంకో నాలుగు పచ్చిమిరకాయలు చీల్చి వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ని విజిల్ తీసేసి గ్యాస్ కట్ తీసేసి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి పెట్టుకొని రెండు మూడు నిమిషాలకు ఒక్కసారి కుక్కర్ని అలా కదుపుతూ ఉండాలి మనం వేసిన మసాలా అంతా ఒక లేయర్ లాగా కింద అంటుకుపోయి మొక్కలు కింద అంటుకోకుండా ఉంటాయి అలా వేగుతూ ఉంటాయి రెండు మూడు నిమిషాలకు ఒకసారి కదుపుకోవాలి ఇందులోకి పుదీనా రైస్ చేసుకుందాం పుదీనా రైస్ కోసం ఒక గరిట నూనె ఒక గరిట నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక స్పూన్ షాజీరా వేసుకొని ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు తగినన్ని పచ్చిమిరకాయలు ఈ రైస్కి తగినన్ని పచ్చిమిరకాయలని ఇంకా కారం వేయము ఇదే కారము అందుకని తగినన్ని పచ్చిమిరగాయల్ని సన్నగా చీల్చి వేసుకొని కొంచెం ఉప్పు జల్లి వీటన్ని రెండింటినీ బాగా వేయించుకోవాలి ఇంతకు ముందే బాస్మతి రైస్ అయితే ఒక అరగంట నానబెట్టి ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసి ఉడికించి చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బఠానీలు వేసి ఇవి కూడా కాస్త వేగాక ఇంతలోకి ఒక కట్ట పుదీనా తీసుకొని దానిలో ఒక ఒక ఇరవై ఆకులుంచి మిగిలింది మొత్తం నీళ్ళేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ కూడా వేసుకొని నూనె తేలే వరకు ఈ పేస్ట్లో నీరంతా ఎగిరిపోయి నూనె తేలే వరకు వేపుకోవాలి ఇది బాగా వేగాక కొంచెం గరం మసాలా ఒక పావు స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఉంచుకున్న పుదీనాకులు కూడా వేసి ఇవి కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు ఉడికించి చల్లార్చుకున్న రైస్ని వేసుకోవాలి ఖచ్చితంగా చల్లార్స్తేనే మనకి రైస్ చాలా బాగా వస్తుంది వేడి మీద అయితే ఇరిగిపోతుంది ఈ రైస్ని మళ్ళీ ఇరిగిపోకుండా జాగ్రత్తగా అట్ల లాంటి దానితోనైతేనే పల్చగా ఉండే గరిటె ఏదైనా పల్చగా ఉండే గరిటతో బాగా వస్తుంది ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం చాలకపోతే కొంచెం ఉప్పును ఒక అరచక్క నిమ్మరసం పిండి మళ్ళీ బాగా కలుపుకోవాలి దీని అంతటిని ఇంతలోకి మన చికెన్ లెగ్ పీసులు ఉడికాయి కదా వాటిని తీసి ఇదిగో ఇలాగ ఏదన్నా పట్టకర దాంతో పట్టుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఇలా చుట్టూ ఒక్కసారి స్మోకీ ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఇలా ఒక్కసారి చుట్టూ అంతా కాల్చుకోవాలి ఇదేమి మాడదు హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా మొత్తం కొంచెం నూనె ఉంటుంది కాబట్టి దానికి అదంతా దాంతో వేగుతుంది చాలా టేస్టీగా ఉండేదిగో ఇలా వేగింది వన్ మినిట్ ఒక్కొక్క మొక్కని వన్ మినిట్ పాటు ఇలా కాల్చుకోవాలి అంతే ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ లెగ్ పీసులు పుదీనా రైస్ విత్ రైతాతో